హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చాలామందికి అయితే పబ్జి స్ట్రీమ్ చేయాలని అయితే ఉంటుంది, అయితే వారి దగ్గర పీసీ కానీ ఎలిగాటో కానీ ఉండవు. అలాంటి వారు పబ్జి స్ట్రీమ్ మొబైల్లోని ఎలా చేయాలనేది ఈరోజు మీకు చెప్తాను. మీరు దానికోసము డ్యూ రికార్డర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్లేస్టోర్లో దొరకదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యాప్ను ఇక్కడ డ్యూ రికార్డర్ యాప్ని ఓపెన్ చేసి పర్మిషన్స్ అనేటివి అన్నీ అలౌ చేసేసేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ మీరు పైన సెట్టింగ్స్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు పర్మిషన్స్ అనేది అడుగుతుంది, ఈ రెండు పర్మిషన్స్ని కూడా మీరు అలౌ చేసేసేయండి. చూడండి, నేను ఇక్కడ అలౌ అయితే చేసేస్తున్నాను. ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఓకే. ఇక్కడైతే పర్మిషన్స్ అనేటివి అయితే ఇచ్చేసాము. ఇక్కడ వీడియో రిజల్యూషన్ మీరు 720నే పెట్టుకోండి. 1080 పిక్సెల్ పెట్టుకుంటే స్ట్రీమ్ ల్యాగ్ అవుతుంది, కాబట్టి మీరు 720 పిక్సెల్ పెట్టుకోండి. ఎఫ్పిఎస్ వచ్చేసి 60 FPS పెట్టేసుకోండి, స్ట్రీమింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. వీడియో ఓరియంటేషన్ వచ్చేసి ఇక్కడ మీరు ఆటోనే పెట్టుకోండి. చాలామంది ల్యాండ్స్కేప్ పెట్టుకుంటూ అంటారు, అట్లేం పెట్టుకోవద్దండి. ఆటో పెట్టుకోగానే మీకు మీరు ల్యాండ్ గేమ్ ఓపెన్ చేయగానే ల్యాండ్స్కేప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ డ్యూ రికార్డర్ ఐకాన్ కాడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ప్లాట్ఫామ్ మీరు చూస్ చేసేసుకోండి. యూట్యూబా, ఫేస్బుక్కా, ట్విచ్చా అని నేనైతే యూట్యూబ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఛానల్ యొక్క జీమెయిల్ అకౌంట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేసేసేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక స్క్రీన్ అనేది లోడింగ్ అయిపోతుంది. ఇక్కడ మీకు స్ట్రీమింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు అలౌ చేసేసేయండి. అలౌ చేసేసి మరి ఇంకొకటి కూడా వస్తుంది, ఇట్లా లోడ్ అయ్యి స్క్రీను స్ట్రీమింగ్కి సంబంధించినది. ఇక్కడ కూడా మీరు ఓకే అయితే సేవ్ చేసేసే అలౌ అయితే చేసేసేయండి. తర్వాత అయితే మీకు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో మీకు సెట్టింగ్స్ లోగో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో రిజల్యూషన్ అయితే ఏం చేంజ్ చేయొద్దు. సెట్ లైవ్ కవర్ అని ఉంది కదా, మీరు లైవ్ ఇచ్చేటప్పుడు మీ వ్యూవర్స్కి ఎలాంటి తమ్నీలు ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి తమ్నీలు మీరు ముందే ఎడిట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని తమ్నీలు అయితే ఇచ్చేసేసుకోండి. తర్వాత సెట్ లైవ్ స్ట్రీమ్ పాస్ ఇమేజ్ అని ఉంది కదా, మీ లైవ్ స్ట్రీమ్ ఎప్పుడైనా అంటే స్టార్ట్ చేయక ముందు మీకు ఇమేజ్ ఏది కనిపించాలో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ అకౌంట్ ఏది, ఛానల్ పేరు ఇచ్చేసుకోండి. తర్వాత మీకు పైన టూల్స్ మార్క్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ పక్కనే ఆ టూల్స్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డొనేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ డొనేషన్ ఇన్ఫర్మేషన్ పైన ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎనేబుల్ అని ఉంది కదా, ఈ ఎనేబుల్ నావ్ని క్లిక్ చేయండి. ప్రస్తుతానికైతే ఇందులో కేవలం పేపాల్ మాత్రమే ఉంది. ఇక్కడ పేపాల్ పెద్దగా యూజ్ చేయరు, కానీ పేటిఎమ్ గూగుల్ పే ఇచ్చింటే బాగుండేది, అది నెక్స్ట్ అప్డేట్లు ఏమైనా రావచ్చు. ప్రస్తుతానికైతే మనం పేపాల్ యూజ్ చేయం కాబట్టి బ్యాక్ వచ్చేయండి. తర్వాత అలర్ట్ అని ఉంది, అలర్ట్ వచ్చేసి ఎవరైనా మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోతే డొనేషన్ ఇచ్చినా మీకు సౌండ్ అనేది రావాలా, మీరు స్ట్రీమ్లో ఉంటారు కాబట్టి మీకు సౌండ్ అనేది రావాలా, అలాంటి సౌండ్ రావాలంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. తర్వాత డొనేషన్ ర్యాంకింగ్ అని ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి ఒక పర్సన్ ఒక 5000 ఇచ్చారు, ఇంకొక పర్సన్ 2000 ఇచ్చారంటే ఫస్ట్ ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళవి ర్యాంకింగ్ టైప్లో మనకి స్ట్రీమ్లో అయితే కనిపిస్తుంది. తర్వాత గోల్స్, మన సబ్స్క్రైబర్ గోల్స్, ప్రస్తుతానుకుంటున్నాం మనకి ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉంటే మనం 200 పెట్టుకుంటే మీకు ఇక్కడ పైన ఒకటి ఇలాంటి ఇమేజ్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబర్స్ కౌంట్ చేస్తూ అది లోగో అయితే ఇమేజ్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత లైవ్ ఇక్కడ మీకు డిస్ప్లే ఎలా కనిపిస్తుంది లైవ్ స్ట్రీమ్ చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ గోల్ పైన లెఫ్ట్లో. అలాగే మీరు ఇక్కడ ఏమైనా రీప్లేస్ చేసుకోవాలన్నా కూడా వాటిని ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను చేయట్లేదు కాబట్టి నాకు అవసరం లేదు. తర్వాత ఆన్ వ్యూవర్ స్క్రీన్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది, మనం కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి మీరు ఈ సెట్టింగ్స్ అన్ని బేసిక్ సెట్టింగ్స్ అన్నీ మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు మీ పబ్జికి టైటిల్ అనేది ఇవ్వాలి, అంటే మీ స్ట్రీమింగ్ యొక్క టైటిల్ అయితే ఇవ్వాలి. పబ్జి నేనైతే నేను వచ్చేసి ఇప్పుడు పబ్జి లైవ్ స్ట్రీమ్ అని ఇస్తున్నాను. జస్ట్ పబ్జి లైవ్ అని ఇచ్చేసేయండి. డిస్క్రిప్షన్లో మీరు ఏమైనా రాయాలనుకుంటారని. తర్వాత లైవ్ టు పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ ఉంది కదా, మీరు ఖచ్చితంగా ఇక్కడ పబ్లిక్ అనేది పెట్టుకోవాలి, అప్పుడే మీ వ్యూవర్స్కి అయితే మీ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది లైవ్ది, లేదంటే లేదు. వెళ్ళిన తర్వాత లైవ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కంటిన్యూ అని ప్రెస్ చేయండి.
కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆడియో సౌండ్ అన్ని అలౌ చేయమని అడుగుతుంది. అలౌ చేసేసి స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అలౌ చేసేసాను కదా. ఓకే, ఇప్పుడు నా స్ట్రీమ్ అయితే ఇక్కడ కొంచెం లోడింగ్ అయిపోతుంది. స్ట్రీమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను పబ్జి అనేది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేనైతే పబ్జి మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చూద్దాం, ఓపెన్ చేసిన తర్వాత లైవ్ స్ట్రీమ్ ఎలా వస్తుందో. నేను మీకు ఒకసారి చూపించడానికి నేను ఒక టీడీఎం అయితే గేమ్ అయితే ఆడతాను. ఓకే, నా గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నాకు సిగ్నల్ అయితే సరిగ్గా రాలేదు. ఇప్పుడు నేను టీడీఎం అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇందులో నేను. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో కింద ఒక గ్రీన్ లైట్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు స్ట్రీమ్ స్టాప్ చేసుకోవాలని, ఆఫ్ చేసుకోవాలని, ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలని ఇక్కడికైతే మీకు ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు నేను పబ్జీలో అయితే ఓపెన్ చేసి టీడీఎం అయితే ప్లే చేశాను. ఒకసారి నేను గేమ్ ఆడి చూపిస్తాను లైవ్, మీకు ల్యాగ్ అవ్వకుండా ఉందా లేదా అని చూడు. ఇప్పుడు నాకైతే నా మొబైల్ అయితే ల్యాగ్ అవ్వట్లేదు. నేను స్ట్రీమ్ అయితే చేస్తున్నా కదా. ఇప్పుడు నాకైతే పింగ్ ఒకటి హై వస్తుంది, ఎందుకంటే నేను మొబైల్ డేటాతో చేశాను కాబట్టి. మీరు మీరు జస్ట్ ఇట్లా మీరు స్ట్రీమ్ చేసేటప్పుడు వైఫై యూస్ చేయడం బెటర్. మీకు ఇక్కడ చూడండి, నాకైతే పింగ్ అయితే హై వస్తుంది కాబట్టి నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను. ఓకే, ఏదో కిల్లు కొట్టా. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు గేమ్ ప్లే ఆడుతున్నా కదా, దీన్ని మనం లైవ్లో వేరే మొబైల్లో చూస్తాను. ఓకేనా, మీకు ఆ మొబైల్లో చూపిస్తా స్ట్రీమింగ్ ఎలా వస్తుందో. ఓకే, వెయిట్. ఓకే, ఇప్పుడు నేను నా రెండో మొబైల్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసి నా ఛానల్ నేమ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తాను. చూడండి, నా ఛానల్ నేమ్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్లోనే నా పేరు అయితే వచ్చేసింది కదా. ఇక్కడ మీకు లైవ్ అని కనిపిస్తుంది కదా, తెలుగు పబ్జి అని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందాక నేను గేమ్ ఆడానే అదే గేమ్ ప్లే మీకు పైన అయితే స్ట్రీమే వస్తుంది. స్ట్రీమింగ్లో ఫస్ట్ మన మొబైల్లో గేమ్ ఆడిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ డిఫరెంట్ అయితే ఉంటుంది మనకు స్ట్రీమ్ ఓపెన్ స్ట్రీమ్లో ప్లే అవ్వడానికి. ఇప్పుడు చూడండి, నేను కింద ఆడుతున్నాను, పైన వచ్చేసి ఇంకా నేను స్టార్టింగ్ నుంచి మ్యాచ్ అయితే నాకు ఓపెన్ అయింది. ఆడ స్ట్రీమింగ్లో సౌండ్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. మీ దగ్గర పీసీ ఉన్నా లేకున్నా ఎలుగాట కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇదైతే బెస్ట్ వే బెస్ట్ ఫర్ ద బిగినర్స్కి, స్ట్రీమింగ్గా మొదలు పెట్టే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.